డౌన్లోడ్ చేసుకున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఏదైతే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయినాయో అందులో భాగంగా ఈరోజు ఉదయం 6 గంటలకు విజయవాడ నుంచి క్వశ్చన్ పేపరు సెట్ నెంబర్ 3ని రిలీజ్ చేయడం జరిగింది. వెంటనే అన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్కి కస్టోడియన్స్కి కూడా ఈ మెసేజ్ పాస్ చేసి ఆ తర్వాత మా ఇంటర్మీడియట్ సెక్రటరీ గారిని అలాగే ఇతర అధికారులను కూడా ఈ ఎగ్జామినేషన్ జరుగుతున్న సెంటర్స్లో ర్యాండమ్గా విజిట్ చేయమని చెప్పాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1400 పైగా సెంట్రల్ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది. 10 లక్షల మంది పైగా విద్యార్థులు ఎగ్జామినేషన్స్లో పాల్గొంటూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ మొదటి రోజు ఎగ్జామినేషను జరుగుతూ ఉంది. విజయవాడలో ఎస్ఆర్ కాలేజ్ దగ్గర ఒక స్టూడెంట్ హెల్త్ ప్రాబ్లం వల్ల అతనికి కొంచెం ప్రాబ్లం వచ్చి ఫిట్స్ లాగా వచ్చి పడిపోవడంతో వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించడం జరిగింది. అది తప్ప మిగతా అన్ని సెంటర్స్లో ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా మామూలుగా జరుగుతూ ఉన్నాయి. నేను కూడా ఈరోజు వైజాగ్లో ఈ సెంటర్లో ఒకసారి ఏదైతే మనం చెప్పామో ఎగ్జామినేషన్ రాసే పిల్లలకు సంబంధించిన ఏర్పాట్లు ఫెసిలిటీస్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు లేకపోతే వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన ఫర్నిచర్ కావచ్చు ఇటువంటివన్నీ కూడా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి పవర్ ఎలాగుంది ఏమైనా ఇన్ టైం రాగలిగారు లేదా వీటన్నిటి మీద కూడా ఒక సెంటర్ స్వయంగా చూద్దాం ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడున్న అధికారులతో కూడా మాట్లాడడం ఇక్కడ మొత్తం 580 మందికి గాను ఒక 7 ఆబ్సెంట్ అయ్యారు. ఆ ఆబ్సెంట్ కూడా వాళ్ళ పర్సనల్ కారణాల వల్ల రాలేకపోయారు. మిగతా అందరూ కూడా చాలా అడ్వాన్స్గానే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్ చేరుకున్నారు. ఏదైతే మనం ఫస్ట్ నుంచి పేరెంట్స్కి స్టూడెంట్స్కి అప్పీల్ చేస్తూ ఉన్నామో లాస్ట్ మూమెంట్కి వచ్చి టెన్షన్గా ఎగ్జామినేషన్కి అందుకుంటామా లేదని ఒక దాంతో ఎగ్జామినేషన్ రాయకుండా ముందుగా మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి చేరండి అని చెప్పని పిలిపించాం. దానికి బాగానే పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా స్పందించారు. అందరూ కూడా ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్ చేరుకొని ఈ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఈ మాస్ కాపింగ్ కానీ లేకపోతే ఇటువంటి ఎక్కడ కూడా జరగకుండా ఈ ఇన్సులేటర్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇటువంటివి కూడా పెట్టాం. దాంతోపాటు రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ 9th ఉంది కాబట్టి ఆ ఎగ్జామినేషన్ 19th పోస్ట్పోన్ చేస్తాం. అది కూడా అందరికీ కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్ కూడా ఒకటి పెట్టి ఆ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు ఏదైనా సమస్యలు ఉన్నా లేకపోతే ఇంకోటన్నా డిపార్ట్మెంట్ తెలియజేయమని చెప్పాం. దీని మీద నిరంతరం కూడా నిఘా పెట్టాం. ఈ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా స్మూత్గా అవుతూ ఉన్నాయి. అలాగే స్టూడెంట్స్ కూడా నేను మళ్ళీ యాజ్ ఏ మినిస్టర్గా ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఎక్కడ కూడా పిల్లల యొక్క కంఫర్ట్ ముఖ్యంగా ఎగ్జామినేషన్ రాసేటప్పుడు వాళ్ళకి ఎటువంటి కూడా అసౌకర్యం లేకుండా డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి పవర్ సప్లై దగ్గర నుంచి మిగతా వాళ్ళకి కావాల్సిన
ఈ ఫెసిలిటీస్ ఏమున్నాయో అవన్నీ కూడా 100% ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం.